నిర్మాణ పనుల కోసం ఇకపై 600 రూపాయలకే ట్రాక్టర్ ఇసుకను అందించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లుగా తాండూరు ఆర్డీఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు. తాండూరులో ఇసుక అక్రమ రవాణాకు కళ్ళెం వేసేందుకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశానుసారం మంగళవారం డీఎస్పీ శేఖర్ గౌడ్ మైండ్స్ ఏడీ జాకబ్లతో కలిసి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన జెడ్పీటీసీ ఎంపీపీలు రెవెన్యూ పోలీస్ మైండ్స్ అధికారులతో ఆర్డీఓ శ్రీనివాసరావు తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో ఆర్డీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం నుండి నేరుగా లబ్ధిదారునికి అందేలా ట్రాక్టర్ ఇసుకను కేవలం 600 రూపాయలకే అందజేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ముందుగా యాలల మండలాన్ని ఎంపిక చేసినట్టుగా తెలిపారు. ఇసుక అవసరం ఉన్నవారు తహసీల్దార్ వద్ద కావలసినన్ని ట్రాక్టర్లు ఇసుక కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం యాలల మండలంలోని బెన్నూరు వద్ద మాత్రమే ఇసుక రీచ్ పాయింట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అక్కడి నుండే ఇసుక రవాణా అవుతుందని అనుమతి పొందిన వారు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటలలోగా ఇసుకను తరలించుకోవాలన్నారు. వాల్టా చట్టం 2002 నిబంధనలను అతిక్రమిస్తే 2 మార్లు జరిమానా విధించిన అనంతరం మూడోసారి ట్రాక్టర్ను సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా మైనింగ్ ఏడీ జాకబ్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు అక్రమ ఇసుక రవాణా అడ్డుకునేందుకు ఇసుక రీచ్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 600 రూపాయలకు ట్రాక్టర్ చొప్పున అవసరమైన వారు తీసుకోవాలని అక్రమంగా తరలిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తప్పవని అన్నారు. తమ మైనింగ్ నుంచి ఇసుక రీచ్ వద్ద ఓ అధికారులను ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం లాంటి మండలాల్లో ఇసుక ఎవరికైనా అవసరమైనట్లయితే త్రూ మీ సేవ ద్వారా లేదా ఎంఆర్ఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని ఒక ట్రాక్టర్కు 600 రూపాయలు పే చేసి ఇసుక ఎవరికైనా అవసరం నిమిత్తం సొంత అవసరాల నిమిత్తం కొనుగోలు చేయవచ్చు. కానీ ఎలాంటి అక్రమ ఇసుక రవాణా కానీ అక్రమంగా ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఇల్లీగల్గా ఇసుక ట్రాన్స్పోర్ట్ కానీ జరిగినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కనుక తాండూరు నియోజకవర్గ ప్రజలు విజ్ఞప్తి ఏంటంటే మీ అవసరం నిమిత్తం ఎలాంటి ఇసుక అయినా కూడా మీరు తహసీల్దార్ కార్యాలయం దానికి సంబంధించి తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని ఈ ఇసుకకు మీరు వినియోగించుకోవాలని కోరుతున్నాను. టైమింగ్స్ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. ఫస్ట్ యాలల మండలంలో పెట్టడం జరుగుతుంది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత అవసర రిక్వైర్మెంట్ని బట్టి వేరే పాయింట్ కూడా పెట్టడం జరుగుతుంది. ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఆర్డీఓ ఆఫీసులో శాండ్ అక్రమ రవాణా విషయమై సమీక్ష సమావేశం జరిగింది. పోలీసు అధికారులు, ఆర్డీఓ గారు, మైనింగ్ శాఖ నేను మరి పాల్గొనడం జరిగింది. ఈరోజు తీర్మానం చేయడం ఏమిటంటే ఈ సమీక్షలో చర్చించిన విషయం ఏంటంటే ప్రతి వినియోగదారుడికి సరసమైన ధరలు ఇసుక అందాలనే ఒక మంచి ఉద్దేశంతో కేవలం 600 రూపాయలకి ట్రాక్టర్ ఇసుక విడుదల చేయాలని కలెక్టర్ గారు సూచించడం జరిగింది. ఈ విషయంలో ప్రతి వినియోగదారుడు కానీ ఇల్లు కట్టుకున్న దలిచిన వారు సంబంధిత తహసీల్దారులకి సంప్రదించి 600 పర్ ట్రాక్టర్ కట్టి వారు ఎన్ని ట్రాక్టర్లు అవసరం ఉందో ఇల్లు కట్టడానికి అది వారు చెల్లించినచో తహసీల్దార్ గారు దానికి పర్మిషన్ ఇస్తారు. ఈ పర్మిషన్ లేకుండా ఎవరైనా అక్రమ రవాణా చేస్తే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి, బండ్లు సీజ్ కూడా చేయబడతాయి. కావున ప్రతి ట్రాక్టర్ వారు దీని యొక్క ఈ విషయం దృష్టిలో పెట్టుకొని మరి అక్రమంగా ఎటువంటిది కూడా చేయకుండా సరి అయిన పర్మిషన్ తీసుకొని చేయాలని మరి మైనింగ్ శాఖ నుంచి కోరుతూ ఉన్నారు. మొదటిగా ఇప్పుడు యాలల మండలం బెన్నూరు గ్రామం నుంచి ఇసుక పాయింట్ విడుదల చేయాలని, తర్వాత కాంజాపూరు మిగిలిన ప్రాంతాల్లో కూడా మరి ఈ యొక్క ఇసుక పాయింట్లు మేము ఐడెంటిఫై చేసి వాటిని కూడా రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నాం. ఇంతకుముందు అక్కడ శాండ్ అంటే పర్మిషన్ వచ్చిన తర్వాత ప్రతి ట్రాక్టర్కి ఎవరికైతే అవసరం ఉందో వారికి ఈ వేబిల్ ద్వారా ప్రతి ట్రిప్కి వేబిల్ ఇచ్చి దాని ద్వారా వాటి
వినియోగదారుకి చేరేలాగా కఠిన చర్యలు తీసుకోవాలని మేము ప్రతిపాదనలు చెప్పడం జరిగింది. ఇంతకుముందు 3-4 సంవత్సరాల క్రితము అక్కడ శాండ్ రీచ్ అసిస్టెంట్స్ అని ఉండేవారు, వారు వేబిల్స్ ఇచ్చేవాళ్ళు, ఎంఆర్ఓ లెటర్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని వేబిల్ ఇచ్చారు. అటువంటిదే మరి కొత్తగా మరీ ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి అట్టి శాండ్ రీచ్ అసిస్టెంట్స్ని మరీ నియమించి ఈ యొక్క అక్రమ రవాణాన్ని అరికట్టాలని ప్రతిపాదించడం జరుగుతుంది. షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.